What the hell did you do? Why the bloody damn gunpoint లోకి వచ్చిన వాడిని? I know the reason. స్నేహ బంధం. బట్ నువ్వు ఒకటి తెలుసుకో, ఆ స్నేహ బంధాన్ని అడ్డు పెట్టుకునే వాడు ఎన్ని ఆటలు ఆడుతున్నాడు. ఐఎమ్ ష్యూర్ హీ వాజ్ ఎక్స్ప్లాయిటింగ్ యువర్ ఫ్రెండ్షిప్. నేను అలా అనుకోవడం లేదు సార్. బట్ మా స్నేహాన్ని మేము ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళమే అయితే, నేను ఈ కేసు ఎంక్వైరీ చేసే సమయంలో అతను నన్ను ఎన్నో విధాలుగా తప్పుదారి పట్టించుండొచ్చు. కానీ రోజు రోజుకి నేను వాడికి దగ్గర అవుతున్నానని తెలిసి కూడా వాడు ఆ పని చేయలేదు సార్. ఓహో, అంటే నీ స్నేహితుడు చాలా గొప్పవాడు అంటావు. ఆ విషయం నాకు అనవసరం. బట్ నీ స్నేహితుడి మూలంగా అడ్వకేట్ నారాయణ వర్మ గారికి ఏదైనా అయ్యింది అనుకో, అందుకు పూర్తి బాధ్యత నీదే అవుతుంది. లేదు సార్, మీరు నా సబార్డినేట్ ఆఫీసర్ అయినందువల్ల, మహి నా స్నేహితుడైనందువల్ల మీకు మాటిస్తున్నాను. అడ్వకేట్ నారాయణ వర్మనే కాదు, ఇంకెవ్వరిని మహీధర్ చంపడు సార్. హలో, నేనే శ్రీ. మహి, రాను రాను నువ్వు చాలా ప్రమాదమై పడుగులు వేస్తున్నావు. నువ్వు ఇందులో నుంచి మారాలి. లేదు శ్రీ, ఇక నా వల్ల కాదు. ఎందుకంటే ఇప్పుడు నాలో ఉన్నది ప్రతీకారం కాదు, బాధ్యత. మహి, నువ్వు ఇప్పుడు నారాయణ వర్మని చంపినంత మాత్రాన ఏది మారదు. ఒకడు పోతే 100 మంది పుడతారా? తెలుసు, చేతిలో డబ్బు, రక్షించడానికి లాయరు ఉన్నాడన్న ధైర్యంతో ఆడవాళ్ళని మానభంగం చేసి తప్పించుకోవచ్చు అనుకునే వాళ్ళలో ఒక్కడు చచ్చినా నాకు సంతోషమే. పోతే నేను వాడిని చంపగలిగితే మిగతా వాళ్ళు చేసినట్టుగా నన్ను నేను అంతం చేసుకుని శ్రీ లొంగిపోతాను. అది నీ సమక్షంలో జరగాలి అన్నదే నా ఆశ. నువ్వు ఖచ్చితంగా నా ముందే లొంగిపోతావు, అది నాకు తెలుసు. కానీ అడ్వకేట్ నారాయణ వర్మని చంపిన తర్వాత మాత్రం కాకూడదు. హలో, హలో, నువ్వొక ఆనాటి విప్లవకారుడి కొడుకు అయినందువల్లే నన్ను అర్థం చేసుకున్నావు, ఇక్కడికి రావడానికి సిద్ధమయ్యావు. అందరూ అలాగే ఉండాలని ఆశించకూడదు, అందుకే అడుగుతున్నాను. నా గురించి మీరు పూర్తిగా విన్న తరువాత నీకేమనిపిస్తోంది నీరజ? నా పరిస్థితులు ఉన్న వాళ్ళెవరైనా సరే చేయాలని కోరుకునేదే మీరిప్పుడు చేస్తున్నది. చెప్పండి, ఇప్పుడు నన్నేం చేయమంటారు? నేను ఊహించింది కరెక్టే అయితే నీకు ఈపాటికే నారాయణ వర్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చుండాలి, ఫర్ ఎ కాంప్రమైజ్ మీటింగ్. అవును, 2 రోజుల క్రితం ఈ విషయం గురించి అతను నాకు ఫోన్ చేశాడు. బట్ నేను అతనితో చాలా రూడ్గా మాట్లాడాను. ఇకపై అలా నడుచుకోకు, నువ్వు అతనికి ఫోన్ చేయి, ఫోన్ చేసి మాట్లాడు. రాబోయే 17వ తారీఖున హోటల్ ఇంపీరియల్ సూట్లో ఆయన నిన్ను అడిగినట్టుగానే కాంప్రమైజ్ మీటింగ్కి నువ్వు రెడీ అని చెప్పు. నేను నారాయణ వర్మని చేరుకోవడానికి ఎంతో సేఫెస్ట్ వే మీ మీటింగే అవుతుంది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసు ఎంక్వైరీలో మాజీ సుప్రీంకోర్టు జడ్జి శ్రీకుమార్ వర్మకి కొంతమంది చెంచాగాళ్లు కలిసి ఇక్కడ సన్మానం ఏర్పాటు చేశారు, అదే 17వ తారీఖున హోటల్ ఇంపీరియల్ సూట్లో. అడ్వకేట్ నారాయణ వర్మే సన్మాన కమిటీలో ముఖ్యుడు. మహి, మధ్యలో దూరం ఏదైనా చేయాలనుకుంటే గొడవైపోతుంది. నాకు తెలిసి దీన్ని ఎదిరించేదే కొంతమంది లాయర్సు, మరికొంతమంది సంఘసేవకులు అని. ఇదే రోజున పదవీ ప్రమాణానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేస్తారట. నాకు తెలుసు, ఎస్పీ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు పోలీస్ బలగం అంతా ఆ రోజు ఆ హోటల్ ముందే ఉంటారన్న విషయం నాకు తెలుసు. అందుకనే ప్రత్యేకంగా 17వ తారీఖుని ఈ ఫంక్షన్ కోసం నేను ఎంచుకున్నాను. ఆ రోజు అక్కడున్న అందరి కళ్ళు సంఘ సేవకుల మీద, మాజీ సుప్రీంకోర్టు జడ్జి మీద ఫోకస్ అయి ఉంటాయి, ఒక్కడివి తప్ప. తెలివితేటలు ఉపయోగించి ఆ కళ్లను తప్పుదారి పట్టించగలిగితే మనం అనుకున్నది సాధించినట్టే. ఎస్పీ గారు, ఇది వాళ్ళ నినాదాలు విని ఆనందించడానికి మీరు మీ ఫోర్స్ ఇక్కడికి వచ్చింది?
వితిన్ 10 మినిట్స్ మా చీఫ్ గెస్ట్ ఇక్కడికి వస్తారు. ఆయనకు గానీ ఏమైనా జరిగిందనుకోండి. జరగకుండా చూసుకోవాల్సింది మీరే లాయర్ గారు. మీ ఈ ఫంక్షన్ చీఫ్ గెస్ట్ల కంటే పోలీసులకు ముఖ్యమైంది. ఇక్కడ ఎటువంటి గొడవ జరగకుండా చూసుకోవడం. హలో. హలో, నేను నీరజని. నీరజ చెప్పు. నేను ఇక్కడ హోటల్ దగ్గరలోనే ఉన్నాను. అక్కడ పోలీసులు చాలా మంది ఉన్నారని నేను మీ దగ్గరికి రాలేదు. అది మంచిదైంది. నేను వీలైనంత తొందరలో ఫ్రీ అవుతాను. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ హోటల్ వెనక కన్స్ట్రక్షన్ జరిగే ఒక బిల్డింగ్ ఉంది. నేను అక్కడ ఉంటాను. ఓకే. సార్ గ్లాస్ దించండి. చూసారుగా ఇక్కడ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది. అంటే నేను వీళ్ళకి భయపడి తిరిగి వెళ్ళిపోవాలంటావా? అయ్యో, నేను అలా అందలేదు సార్. వీళ్ళని కంట్రోల్ చేసే ఫోర్స్ నా దగ్గర ఉంది. బట్ ఇక్కడ మీ పేరు మీద లాఠీ చార్జ్ జరిగితే అది మీకే చెడ్డ పేరు తీసుకొస్తుంది. ఈ పరిస్థితిలో మీకు ఇది సార్ ఇది ఆలోచించే టైం కాదు సార్. మీరు నిర్ణయానికి రావాలి సార్. సార్ ప్లీజ్ తిరిగి వెళ్ళిపోండి. డ్రైవర్ బండి తీ. నేను హోటల్ పక్కన కొత్తగా కడుతున్న బిల్డింగ్ లోనే ఉన్నాను నీరజ. హలో నీరజ, నా మాటలు వినిపిస్తున్నాయా? నువ్వెవరు? నన్ను ఎందుకలా? నేనెవరో నీకు తెలుసు. అవునరా, నీ వాక్చాతుర్యంతో వేసిగా ముద్ర వేసి ఎవరి చావుకైతే కారణమయ్యావో ఆ మంచుల ప్రకాష్ కొడుకుని. నిన్ను చంపడానికి ఈ లోకంలో ఎదురుచూస్తున్న ఏకైక వ్యక్తి
మహి వద్దు, వదులు శ్రీ, నన్ను వదులు, శ్రీ వదులు. మహి చెప్పేది వినరా, వదులురా, శ్రీ వదులు, వదలమని చెప్తున్నా కదా, వదులు శ్రీ. వద్దురా, వద్దురా మహి, మహి వద్దులేరా, నాకు నువ్వు